వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫేమ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు వెరీ రీసెంట్ టైమ్స్ లో చాలా మంది అడుగుతున్న ఫోను ఎక్కువగా వెతుకుతున్న ఫోను అండ్ బాగా హైప్ ఉన్న ఫోను నథింగ్ సంబంధించిన బ్రాండ్ నుంచి వస్తున్న మొట్టమొదటి ఫోను సీఎంఎఫ్ ఫోన్ అని సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను నిన్న మార్నింగ్ నుంచి ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను వాడుతున్నాను ఈ నలభై గంటల్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్విక్ రివ్యూ రూపంలో షేర్ చేస్తాను ఫుల్ రివ్యూ తర్వాత మనం మాట్లాడుకుందాం అండ్ ఈ ఫోన్లో మీకు స్టార్టింగ్ మోడల్ విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ పదిహేను వేలకు వస్తాయి ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే స్టార్టింగ్ మోడల్ కొనుక్కొని సరిపోతుంది విత్ కార్డ్ ఆఫర్స్తో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్ అండ్ బ్యాక్ సైడ్ సార్ వ్యాలీస్ కూడా ఉన్నాయి సార్ వేళ మీకు ఓవరాల్గా వన్ పాయింట్ వన్ నైన్ వాట్స్ పర్ కేజీ ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది వన్ పాయింట్ సిక్స్ కంటే బిలో ఉండాలి సో యాజ్ పర్ ది స్టాండర్డ్సే మెయింటైన్ చేశారు ఇది వన్ క్రాస్ అవుతుంది ఇది చూడండి కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి బట్ ఒకటే నోటీస్లో పెట్టుకోండి అండ్ బాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది స్వీట్ బాక్స్ డిజైన్ ఇది ఎందుకంటే దీంట్లో ఛార్జర్ రాదు ఈ ఫోన్ మీకు థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది సో మీ దగ్గర ఏదైనా పాత ఛార్జర్ ఉంటే వాడుకోవాలి లేదంటే కొత్త ఛార్జర్ కొనుక్కోవాలంటే వేలదే థర్టీ త్రీ వాట్స్ది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు సో ఇది మీకు ఎక్స్ట్రా పే పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట అండ్ దీంట్లో మీకు ఒక నాలుగు కలర్లు దాకా ఉంటే మీరు ఏదైనా కలర్ కొనుక్కుంటే అడిషనల్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ ప్యానల్ మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అది కూడా మీకు సపరేట్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా గుర్తుపెట్టుకోండి సో దీంట్లో వీళ్ళు రిమూవబుల్ బ్యాక్ ప్యానల్ ఇచ్చారు క్లాసిక్ ఓల్డ్ స్టైల్ స్మార్ట్ ఫోన్లు బ్యాక్ ప్యానల్ ఎలా రిమూవ్ చేస్తామో అలాగే దీనికి స్క్రూస్ లాగా ఉంటే వాటిని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో బాక్స్ అయితే సింపుల్గా ఉంది బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది అది కూడా చాలా సింపుల్గా అండ్ మీకు ఛార్జర్ ఏమి ఉండదు కేబుల్ ఉంటుంది కేబుల్ టైప్ సిటీ సి ఇచ్చారు అండ్ ఇంట్రెస్టింగ్లీ సిమెజక్ టూల్ మీకు స్క్రూ డ్రైవర్ లాంటి డిజైన్తో ఇచ్చారు అది కొంచెం బాగుంది మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరే ప్రజెంట్గా అయితే నేను సిపియూ థ్రాట్లింగ్ కూడా రన్ అవుతుంది ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంది అండ్ చాలా హెల్దీగా కూడా ఉంది సిపి థ్రాట్లింగ్ కూడా మంచిగా ఉంది అండ్ ఇది హీట్ కూడా ఏమి చాలా చాలాసేపు నుంచి అయితే సిపియూ థ్రాట్లింగ్ నడుస్తుంది పెద్దగా హీట్ అయితే ఏమి అనిపించట్లేదు అండ్ మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్ కదా చుట్టడానికి మాత్రం ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ లెదర్ లాంటి డిజైన్తో ఉంటుంది ఇది లెదర్ డిజైన్ కాదు ప్లాస్టిక్ ఇది మొత్తం కూడా బట్ పైన ఏంటంటే లెదర్ కోటింగ్ లాగా ఉంటుంది స్మూత్ ఫినిషింగ్ అయితే ఉంటుంది రెండు కెమెరాలు సెటప్ కనిపిస్తుంది అండ్ నాలుగు స్క్రూలు కనిపిస్తూ ఉంటాయి అండ్ బాటమ్ సైడ్ మీకు ఒక చిన్న రొటేటింగ్ లాగా కనిపిస్తుంది దీన్ని తీసేసి ఈ ప్యానల్ని రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ ఈ సెపరేట్ ప్యాన్లు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు పదిహేను వందల రూపాయలు అంటే సో దీనికి కావాలనుకుంటే మీరు రీప్లేస్ అయితే చేసుకోవచ్చు జస్ట్ స్క్రూ డ్రైవర్తో స్క్రూస్ ఇప్పేసి మళ్ళీ దీన్ని పెట్టుకోవడం స్క్రూస్ ఎక్కించుకోవడమే సింపుల్గానే ఉంది పెద్ద ప్రాసెస్ ఏమి కూడా లేదు ఇది ఒక లైట్ గ్రీన్ కలర్ కూడా తెప్పించాం అండ్ మనకి డిజైన్లో మనకు మెయిన్గా కనిపిస్తే రైట్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి టాప్లో మీకు సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది అండ్ బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోటు అలాగే మనకి స్పీకర్ గ్రిల్ ఉంటుంది ఈ ఫోన్లో ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫోన్ డిజైన్ అయితే ఓకే బాగానే ఉంది అండ్ ఇది మీకు ఎయిట్ పాయింట్ టూ ఎంఎం తో వస్తుంది విత్ ప్యానల్తో అండ్ మీకు వెయిట్ ఏమో టూ నాట్ టూ గ్రామ్స్ వరకు ఉంటుంది బట్ డిజైన్లో నాకు ఒక అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఇది డిజైన్ పరంగా చూడటానికి చాలా స్టైలిష్గా ఇన్నోవేటివ్గా ఉంది కొత్తగా అనిపిస్తుంది అట్ ద సేమ్ టైమ్ మీకు ఫస్ట్ టైం చేతిలో పట్టుకున్నప్పుడు ఇది చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది వైడ్ స్క్రీన్ లాగా అనిపిస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు బాటమ్ సైడ్ ఉన్న ఏదైతే ఈ నాబ్ ఉందో ఇది మీ చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది సో దీని డిజైన్కి మీరు అడ్జస్ట్ అవ్వడానికి మాత్రం ఒక వన్ ఆర్ టూ డేస్ పడుతుంది అంతే ఇంకా పెద్దగా నాకు డ్రాబ్యాక్స్ ఏం కనిపించలే కానీ ఇది కొంచెం వైడ్ స్క్రీన్ లాగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మీకు ఇవి తగులుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి స్క్రూస్ బటన్స్ ఇవన్నీ తగులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది రెగ్యులర్ స్మార్ట్ ఫోన్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఉండదు ఇది ఒకటి మీరు నోటీస్లో పెట్టుకోండి సో డిజైన్లో మాత్రం ఎలాంటి ఫ్లాస్ అయితే లేదు కంప్లీట్గా ప్లాస్టిక్ డిజైన్ ప్లాస్టిక్ బ్యాక్ బడ్జెట్ ఫోన్ కాబట్టి వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ ఖచ్చితంగా చేశారని చెప్పాలి చాలా బాగుంది డిజైన్ మాత్రం మంచిగానే అనిపించింది కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్ దీంట్లో మీకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఎమరో డిస్ప్లే విత్ వన్ ట్వంటీ హెచ్ రీఫ్రస్ట్ ఎయిట్ హెచ్డి టెన్ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది మాక్సిమం బ్రైట్నెస్ వీల్ క్లెయిమ్ చేసేది టూ థౌసండ్ నెట్స్ వరకు ఉంటుంది డైలైట్ కండిషన్లకు వెళ్ళినప్పుడు స్క్రీన్ అయితే విజిబుల్గానే ఉంది అండ్ వీళ్ళ థీమింగ్ ఏదైతే ఉంటుందో ఈ థీమింగ్ మీద మాత్రం చాలా నీట్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ వైడ్ మెన్ ఎల్వన్ సర్టిఫికేషన్ ఉంది స్క్రీన్ క్వాలిటీ బాగానే ఉంది వీడియోలు చూసినప్పుడు హెచ్డిఆర్ కంటెంట్ ఇలాంటివి కూడా చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది స్క్రీన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు యాక్సెప్టబుల్ డిస్ప్లే అనమాట అంత పెద్ద డిస్ప్లే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది సో అది కూడా ఆప్టికల్ ఇస్తున్నారు చాలా ఫాస్ట్ గానే ఉంటుందన్నమాట కమింగ్ టు ద ప్రాసెస్ డిపార్ట్మెంట్ మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్ ఇది సో దీంట్లో ఉన్న ప్రాసెసర్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డైమండ్స్ ఫోర్ ఎన్ఎం ప్రాసెసర్ ఇది అలాగే టీఎస్ఎంసీ మేకు టూ పాయింట్ ఫైవ్ హెడ్జ్ స్పీడ్ ఉంటుంది ఇది అండ్ దీంట్లో ఎల్పీ డిడిఆర్ ఫోర్ ఎక్స్ రామ్ టెక్నాలజీ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అండ్ దీంతో యాంటూ బెంచ్ మార్క్స్ నేను రన్ చేసినప్పుడు సిక్స్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ వరకు వచ్చింది వీళ్ళు క్లెయిమ్ చేసే సెవెన్ ల్యాక్ వరకు వెళ్తుంది సో బాగా టెంపరేచర్ నేను ఇప్పుడు దాకా సిపి త్రోట్లింగ్ టెస్ట్ రన్ చేసి గేమ్ ఆడి ఇవన్నీ ఆడిన తర్వాత రన్ చేసినప్పుడు బా బాడీ కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం ఇటు వ్యారీ అవ్వచ్చు బట్ ఇది సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కంటే పవర్ఫుల్ అయితే కాదు గుర్తుపెట్టుకోండి నెంబర్ గేమ్ అంతేగాని ఇది దగ్గర దగ్గర మీకు సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఎయిటీ థౌసండ్ వరకు వెళ్ళొచ్చు అనమాట అండ్ రెగ్యులర్ టాస్క్లు మీరు రన్ చేస్తున్నప్పుడు ఈ డిఫరెన్స్లు ఏమి కనిపించవు ఎందుకంటే మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇలాంటివి ఓపెన్ చేసిన పెద్ద డిఫరెన్స్లు ఏమి కనిపించవు బాగా హెవీ డీప్ లెవెల్ గేమింగ్ ఆడేవాళ్ళకి ప్రో లెవెల్ గేమర్స్కి ఇక్కడ చిన్న ల్యాక్స్ అయితే మీకు ఖచ్చితంగా కనిపించవచ్చు గేమ్ ఆడుతున్నప్పుడు పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది ఇంకా నేను ఇన్ డెప్త్ గేమ్ టెస్ట్ చేయలేదు ఒక హాఫ్ అన్ అవర్ ఆడి చూశాను సో అరౌండ్ ఒక టెంపరేచర్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తుంది అండ్ సిపి త్రో కూడా చాలా హెల్దీగా వస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు కూడా ప్రెసెంట్గా ఇంకా రన్ అవుతూనే ఉంది హెల్దీగానే ఉంది ఎలాంటి ఫాల్స్ అయితే ఏం లేవు నీట్గానే అనిపిస్తుంది ఇదైతే సో ఓవరాల్గా ప్రా పెర్ఫార్మెన్స్ మాత్రం పదిహేను వేల రూపాయల బడ్జెట్లో అక్సెప్టబుల్ కాదు చాలా బెటర్గానే పెర్ఫామ్ చేస్తుందని చెప్పాలి సో కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మీకు రెండు కెమెరాలు ఉంటాయి ఇక్కడ ఇంకో కాంట్రవర్షియల్ పాయింట్ ఏంటంటే దీంట్లో మీకు ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ కెమెరా కెమెరా ఇస్తున్నారు బట్ ఆప్టికల్ ఇమేజ్ టెబుల్యూషన్ లేదు రెండోది టూ మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు సో ఇది ఇక్కడ డెప్త్ డెప్త్ సెన్సర్ లాగా ఇచ్చారు వైడ్ యాంగిల్ లెన్స్ ఇస్తే బాగుండేదేమో అనిపించింది నాకైతే అండ్ మెయిన్గా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో కెమెరా శాంపుల్స్ ఇస్తున్నప్పుడు మంచి లైట్ కండిషన్లో చాలా బాగా వస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే మనకి పిక్సెల్ ఫోన్స్లో వచ్చిన కలర్స్ లాగా నీట్గా డీటెయిల్డ్గా వస్తున్నాయి ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి కొంచెం రెడ్డి ఉంటుంది ఉంటుంది పిక్సెల్ ఫోన్స్లో ఉన్నట్టు స్టాక్ అండర్డ్ ఫోన్స్లో వచ్చే ఇలాగే అనిపిస్తూ ఉంటే సో దీంట్లో కూడా మంచిగా అనిపిస్తున్నాయి ఫోటోస్ మాత్రం చాలా నీట్గా అనిపిస్తున్నాయి అండ్ ఇంట్రెస్టింగ్లీ ఎడ్జ్ డిరక్షన్ మాత్రం చాలా బాగుంది చిన్న చిన్న హెయిర్స్ కూడా చాలా నీట్గానే పట్టుకుంటుంది ఇది సో ఇది మాత్రం వీళ్ళు అన్నారు ఆ టూ మెగాపిక్సల్ కెమెరా మేము స్పెషల్గా కొంచెం డెప్త్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం పెట్టామని చెప్తున్నారు ఏదో స్టోరీలు చెప్పారులే కానీ సో దాని ప్రకారం అయితే నాకు ఆ హెయిర్ కటింగ్ అంతా కూడా మంచిగానే నీట్గానే అనిపించింది చాలా బాగుంది కెమెరా శాంపుల్స్ మాత్రం మంచిగా వస్తున్నాయి ఫోటోస్ చాలా బాగున్నాయి ఈ బడ్జెట్లో చాలా బెటర్ కెమెరాస్ అనే చెప్పాలి ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ మెగాపిక్సల్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్ గా ఫోటోస్ మాత్రం చాలా నీట్ గా వస్తున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ నేను తీసిన ఫోటోస్ అనమాట సో కెమెరా డిపార్ట్మెంట్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఫొటోస్ స్టిల్ ఫోటోగ్రఫీ తీస్తున్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు బట్ మీరు మూవింగ్ ఫోటోస్ తీస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్తో రిక్వైర్మెంట్ ఏంటనేది అప్పుడు మీకు అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం వీడియో రికార్డింగ్ కేబలిటీస్ మీకు కే వరకు ఇచ్చారు బట్ శాడ్లీ దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్ లేదు కాబట్టి స్టెబిలేషన్ ఓన్లీ ఈఏఎస్లో మాత్రమే ఉంటుంది అదైతే మంచిగానే అనిపించింది ఇంకా ఆప్టికల్ ఉంటే చాలా బాగుండేది అనిపించింది సో ఇది కెమెరా డిపార్ట్మెంట్లో రెండు మెయిన్ డ్రాబ్యాక్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టబులేషన్ రెండోది టూ మెగాపిక్సెల్ ప్లేస్లో ఒక వైడ్ యాంగిల్ లెన్స్ ఇస్తే బాగుండు అనిపించింది బట్ ఓవరాల్గా కెమెరా శాంపుల్స్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫాక్టరీ అనిపించింది నాకైతే ఇది మాత్రం వాస్తవం అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అల్టిమేట్ పాయింట్ దీని ఓఎస్ అనమాట ఓఎస్ మాత్రం చాలా నీట్గా ఫాస్ట్గా ఉంటుంది నథింగ్ ఓఎస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సో చాలా స్మూత్గా ఉంటుంది ఫాస్ట్గా ఉంటుంది ఇన్ ఇన్స్టాంట్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది సో అది మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఓఎస్ మాత్రం దీనికి టెన్కి అవుట్ ఆఫ్ ది టెన్ కాదు లెవెన్ కూడా ఇవ్వచ్చు అంత బాగుంది పెర్ఫార్మెన్స్ మాత్రం అండ్ దీంట్లో ఎలాంటి బ్లూత్ కానీ ఎలాంటి యాడ్స్ కానీ ఉండవు సింపుల్గా ఉంటుంది అన్ని ఫీచర్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తారు అండ్ రాగానే ఒక అప్డేట్ కూడా దీనికి వీళ్ళు రోల్ అవుట్ కూడా చేస్తారు ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పాలి అలాగే దీంట్లో మీకు ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని హ్యాప్టిక్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి అది కూడా నాకు మంచిగా అనిపించింది హ్యాప్టిక్స్ కూడా బాగున్నాయి దీన్ని అండ్ కమింగ్ టు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ దీంట్లో మీకు ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బట్ ఛార్జర్ మీకు బాక్స్లో రాదు ఎనిమిది వందలు పెట్టి మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇది దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో మీకు సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది డ్యూయల్ స్టిగర్ స్పీకర్స్ అయితే లేవు సో మెయిన్గా ఉండే ఒక ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా డిస్ప్లే బాగుంది హానిస్గా అండ్ మీకు డిజైన్ ఓకే కొత్త డిజైను ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది యాక్చువల్గా డిజైన్ కూడా చాలా మందికి నచ్చుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే దీని ఓఎస్ అల్టిమేట్ పాయింట్ అసలు అండ్ కెమెరాస్ కూడా ప్లస్ పాయింట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరాలు కూడా బాగున్నాయి అండ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ మాత్రం చాలా బాగా ఎందుకంటే ఇది స్టాక్ అనేది కాబట్టి ఈ ఫైవ్ ప్లస్ పాయింట్స్ అయితే ఇంకొక కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే సింగిల్ స్పీకర్ ఖచ్చితంగా ఉండాల్సిన పాయింట్ ఇది అండ్ రెండు ఆప్టికల్ స్టెబులేషన్ ఉండాల్సిన పాయింట్ ఇది అండ్ మూడోది వైడాంగుల్ లెన్స్ ఉండాల్సిన పాయింట్ ఇవి ఇవి మూడు మెయిన్ డ్రాబ్యాక్స్ అనమాట అట్ ద సేమ్ టైం ఛార్జర్ మీరు సపరేట్గా ఉంచుకోవాలి సో అన్ని నథింగ్ ఫోన్స్లో ఉండట్లేదు కాబట్టి దీన్ని అందుకే నాలుగో పాయింట్ లాగా లో రాశాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి పదిహేను వేల రూపాయల బడ్జెట్లో మాత్రం వర్త్ ఖచ్చితంగా బాగుంది ఫోన్ సో డిజైన్కి కొంచెం మీరు అడ్జస్ట్ అయితే అలవాటు అయితే మాత్రం ఇది మంచిగానే అనిపిస్తుంది అనమాట సో ఇది నథింగ్ సిఎంఎఫ్ ఫోన్ మనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్ జై హింద్